నీ పక్కన నువ్వు కొట్టకపోతే పక్కనోడు ఎవడు కొడతాడే? 5 ఎకరాల భూమి దొబ్బేస్తా అంటే చెప్పుతో కొట్టండి, నా పేరు చెప్తే నారాయణ రెడ్డిని కొట్టు, విని కొట్టు, వాని కొట్టు అంటావు. నీ చుట్టూ ఉండి నువ్వు ఇచ్చిన బలంతో వాళ్ళు కబ్జాలు చేసుకుంటా భూములు జనాలను ఇబ్బందులు పెడతా అంటే వాళ్ళని నువ్వు కొట్టకుండా ఎవరు కొడతారు? ఫస్ట్ కొట్టేదేదో సొసైటీకి చూపారని నిలబెట్టి నువ్వు కొట్టు చెబుతో, తర్వాత జనాలు చెబుతో కదా ఇంక దేంతో కొట్టారని అన్నిటితోనూ కొడతారు వాళ్ళు కూడా. కాబట్టి నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు క్రెడిబిలిటీ ఉండేటట్టుగా దయచేసి మాట్లాడండి. ఎట్ట పడితే అట్ట, ఇన్ని రోజులు నేను మాట్లాడింది, నేను చెప్పిందే శాసనం అయింది, నేను మాట్లాడింది కరెక్ట్ అయిందని చెప్పని అదే మా పద్ధతుల్లో నువ్వు ఈరోజు పోయే పరిస్థితి లేదు. నీ తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీ నోటి నుంచినే బయటికి దొర్లుతున్నాయి. దయచేసి జాగ్రత్త పడుతూ మాట్లాడండి కేతిరెడ్డి గారు అని చెప్పి ఆయనకు కూడా హితవు పలకడం జరుగుతుంది. మరి దాంతోపాటు మా యోగాలం పాదయాత్ర గురించి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే దారిలో పోతా అన్నారు, రైతులతో మాట్లాడట్లేదు, రైతులతో మాట్లాడకుండా సమస్య ఎట్లా తెలుస్తుంది అనే టైట్లో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకుందాం. మీ గుర్తుండ లేకపోవచ్చు, మాకు గుర్తుంది. నారా లోకేష్ అనే వ్యక్తి గతంలో రాయలసీమ అంతా ఇక్కడ రైతుల గురించి, యువత గురించి ఆయన ఆల్రెడీ మొత్తం విజిట్ చేసి రైతుల పొలాల్లోకి వెళ్ళి వేరుశనగ రైతు కావచ్చు, టమోటా రైతు కావచ్చు, లేకపోతే ఈరోజు హార్టికల్చర్ గురించి, చీనీ గురించి ఏ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద సంవత్సరం కిందటే స్టేట్ వైడ్ ఆయా ప్రాంతాల్లో ఉన్న రైతులు అక్కడికి వస్తున్న సమస్యల గురించి పొలాల్లోకి వెళ్ళి పొలాల్లో కూర్చొని ఆయన రైతులతో డిస్కషన్ చేయడం జరిగింది. ఆ సమస్యలని కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు వస్తూ ఈరోజు హామీలు ఇస్తూ ఏ రకంగా మిమ్మల్ని బయటికి మేము రేపు పొద్దున కాపాడుకుంటామనే విషయంగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మా నాయకుడికి రాదు ఏంటంటే పోయి డ్రామాలు చేయడం రాదు. ఫోటోల కోసమో ఇంకో దానికోసమో తలలు నిమ్మడము, బుగ్గలు నిమ్మడము, చేతులు పిసుకడము ఇవన్నీ మాకు రాదు. పాప మేము చెప్తాం, మేము ఇంకా కొత్తగా ఆయన ట్రైనింగ్ ఇవ్వాలా అన్న, మా అన్న ఆయన ఎవరో అట్లా చేసినాడు, నువ్వు కూడా ముద్దులు పెట్టు, చేతులు నిమ్మరు, తల నిమ్మరు, చేతులు పిసుక అని చెప్పి మేము కూడా చెప్పాలి. ఇంకా అవన్నీ మేము చెప్పలేకపోతున్నాం. ఆయన చెప్పినా చేసే వ్యక్తి కాదు ఆయన. ఆయన ఏదన్నా ఉన్నా టు ద పాయింట్ స్ట్రైట్గా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతామనే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషను మాకు ఈ బుగ్గల్ని మండల మీద ఉండదనే విషయము ఒకసారి ఆయనకి తెలియజేస్తూ, మరి రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వే పెట్టినావు, ఇప్పుడు సరే నీ ప్రకారంగా చూసుకున్నా 25 ఎకరాలు హార్టికల్చర్ పెట్టుకున్నావు. ఈరోజు ఒక డ్రిప్ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడి ఉంటావు? నువ్వు పెద్దోడిని దగ్గర ఉండొచ్చు, నీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ చిన్నకారు రైతులు, పెద్దకారు రైతులు ఈరోజు అన్ని వర్గాల్లోనూ ఓసీల నుంచి, బీసీల నుంచి, ఎస్సీల వరకు ఈ డ్రిప్ గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర చరిత్ర ఒక్కసారి వెనకలు తిరిగి చూసుకుంటే మనం చూసినప్పటి నుంచి, మనకు గుర్తున్నప్పటి నుంచి కూడా ఏ సీఎం ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, ఒక మా పార్టీ గురించి మేము చెప్పుకోవట్లా, ఎన్టీఆర్ గారు కావచ్చు, లేకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అక్కడ వరకు రైతుల్ని ఇంత అన్యాయం చేసిన పాపాన ఏ సీఎం పోలేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు అనంతపురం జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, రైతాంగం కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ వచ్చినాక, మీ సార్ వచ్చిన తర్వాతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితికి దిగజారారు రైతులు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. అందులో యు ఆర్ నాట్ ఎన్ ఎక్సెప్షన్. నువ్వు కూడా రైతుగా నువ్వు పంట పెట్టుకుంటున్నప్పుడు నీకు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అనే విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలనే విషయాన్ని కూడా ఒకసారి ఆయనకు తెలియజేస్తున్నా. రెండో విషయము, ఇది చీప్ పాలిటిక్స్ అంటే ఫీల్ అవుతారు అనుకుంటా ఉండలేమనే టైప్లో ఆయన మాట్లాడుతున్నాడు.